హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ టుడే టాపిక్ వచ్చేసి చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారండి కాల్ మీ ఫోన్ నుంచి కాల్ చేసి అడుగుతున్నారు ట్రైపాడ్ లేదు ఏమనుకోవద్దు ఓకేనా అయితే ఏంటంటే ఆ వీడియో ఏంటో మీకు ఈరోజు చెప్తామని స్వీట్ అండ్ షార్ట్కట్లో చెప్పేస్తాను నేనైతే లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతున్నాను ఎందుకంటే హ్యాండ్తో పట్టుకోవాలంటే చాలా పెయిన్గా ఉంటుంది కదా అందుకని ఓకేనా అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఎవరైనా నాతో డైరెక్ట్గా మాట్లాడాలి అనుకుంటే మీ పర్సనల్ ప్రాబ్లమ్స్ నాతో షేర్ చేసుకోవాలి అనుకుంటే కాల్ మీ ఫోర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని నన్ను కాంటాక్ట్ అవ్వండి కాల్ మీ ఫోర్ యాప్లో నా ఐడి వచ్చేసి kavita123@cm4 అండ్ kavita970 మీకు ఎనీ టైం అవైలబుల్లో ఉంటాయండి ఓకేనా ఓకే నేను లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతున్నాను ఏం లేదండి చాలామంది అడుగుతున్నారు వయాగ్రా టాబ్లెట్స్ అనేది వేసుకోవచ్చా వేసుకుంటే ఏదైనా ప్రాబ్లమా ఎలా వేసుకోవాలి ఏ టైంకి వేసుకోవాలి ఎవరు వేసుకోకూడదు అసలు యాక్చువల్గా వేసుకుంటే వచ్చే ప్రాబ్లం ఏంటి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఓకేనా అయితే ఫ్రెండ్స్ మెయిన్గా వచ్చేసి వయాగ్రా టాబ్లెట్స్ అంటే ఫస్ట్ వేసుకోవచ్చా లేదా అది ఎలా వాడాలో చెప్తాను వయాగ్రా టాబ్లెట్స్ అనేది వేసుకోవచ్చండి ఎవరు వేసుకుంటారంటే మ్యాక్సిమం ఈ రోజుల్లో చాలామంది వచ్చేసి టాబ్లెట్ ఎందుకు వేసుకుంటారో అందరికీ తెలిసిందే ఎందుకంటే వాళ్ళు పర్సనల్ లైఫ్లో ఎక్కువ హ్యాపీగా ఉండడానికి ఎక్కువసేపు ఉండాలనే ఉద్దేశంతో టాబ్లెట్స్ అనేది వేసుకుంటారు ఆ విధంగా వాళ్ళు ఆ యూజెస్ కానీ వేసుకుంటారు ఎందుకంటే చాలామందిలో వాళ్ళ పెన్నిస్ అనేది కొంచెం తొందరగా గట్టి పడకపోవడం లేదంటే కొంతమందిలో ఈ రోజుల్లో వచ్చేసి ఏంటంటే ఒక 5 మినిట్స్లో అవుట్ అవ్వడం లేదంటే 1 to 2 మినిట్స్లోనే అవుట్ అయిపోవడం అలా ఉండడం వల్ల వాళ్ళు కొంచెం పర్సనల్గా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు కాబట్టి అలా వేసుకుంటే బెస్ట్ ఎక్కువసేపు ఉండొచ్చు అనే ఉద్దేశంతో చాలామంది వేసుకుంటూ ఉంటుంటారు కొంతమంది డౌట్ పడుతుంటారు వేసుకోవచ్చా లేదా ఏదైనా ప్రాబ్లం వస్తుందా ఏంటి అని చెప్పి భయపడుతూ ఉంటారు కదా అయితే వేసుకోవచ్చండి అందరూ కూడా వేసుకోవద్దు అది ఏ విధంగా వేసుకోవాలి అంటే బట్ ఏంటంటే ఈ వయాగ్రా టాబ్లెట్స్లో కూడా మోతాదులు ఉంటాయండి అంటే ఏంటి అంటే నార్మల్గా వచ్చేసి ఎంజీ ఉంటుంది ఫస్ట్ తక్కువ ఎంజీ నుంచి స్టార్ట్ చేయాలి తక్కువ ఎంజీ వేసుకున్నప్పుడు మీకు ఎలాంటి ప్రాబ్లం అనిపించట్లేదు అంత బాగానే ఉంది అన్నప్పుడు మీరు దాన్ని కొంచెం పెంచుకుంటూ పోతే సరిపోతుంది బట్ మీరు అది వేసుకున్నప్పుడు ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చిందంటే వెంటనే ఆపేసేయాలండి ప్రాబ్లం ఏంటి అంటే మెయిన్గా వచ్చేసి స్టమక్ పెయిన్ రావడము ఇచ్చింగ్ రావడము కొంతమందికి మోషన్స్ పెట్టడము కొంతమందికి హెడ్ఏక్ రావడము అలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కాబట్టి వెంటనే స్టాప్ చేసేసేయాలి ఈ విధంగా మీకు ఒక్కసారి వేసుకున్నప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేదు బాగానే ఉంది అంటే వేసుకోవచ్చు అండ్ ఇదని ఏ విధంగా వేసుకోవాలి అంటే మీరు ఆ పని చేయడానికి ముందు ఒక 1/2 అవర్ 1 అవర్ ముందు వేసుకోవడం వల్ల 1/2 అవర్ తర్వాత వాళ్ళకి కొంచెం వాళ్ళ ఫీలింగ్స్ అనేది హెవీగా వచ్చి వాళ్ళు ఎక్కువసేపు ఉండడానికి ఉపయోగపడుతుంది అనమాట ఆ ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఆ విధంగా వేసుకోవచ్చు బట్ ఎందుకు వేసుకోకూడదు అంటే మెయిన్గా వచ్చేసి బీపీ పేషెంట్స్ ఉంటారు షుగర్ పేషెంట్స్ ఉంటారు కొంతమంది హార్ట్ పేషెంట్స్ ఉంటారు కదా అలాంటి వాళ్ళు మాత్రం అస్సలు వేసుకోవద్దు ఎందుకంటే మెయిన్గా వచ్చేసి ఈ టాబ్లెట్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిషిలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది హెవీగా ఉంటుందన్నమాట ఈ టాబ్లెట్స్ వేసుకున్నప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ అనేది హెవీగా ఉండి అప్పుడు వాళ్ళ పెన్నిస్ అనేది స్ట్రాంగ్ అవుతుంది కదా కాబట్టి హార్ట్ పేషెంట్స్లలో వాళ్ళలో బ్లడ్ ప్రెషర్ అనేది ఇంకా ఎక్కువైపోయినప్పుడు ఇంకా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు వేసుకోకూడదు ఇక నార్మల్గా ఉన్న ప్రతి ఒక్కరూ యూజ్ చేయొచ్చు ఒకవేళ మీరు కూడా కావాలి అనుకుంటే మీరు ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వేసుకుంటే నో ప్రాబ్లం బట్ ఖచ్చితంగా మేము కూడా వేసుకోవాలి అనుకుంటున్నాం మాకు ఈ ప్రాబ్లం ఉంది అని అనుకుంటే ఒక్కసారి మాత్రం డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంతే అండి వీడియో ఎండ్ చేస్తున్నాను అర్థమైందా ఎవరు వాడాలి ఏ విధంగా వాడాలి ఎవరు వాడకూడదు వాడితే ఏమవుతుందో అర్థమైంది కదా ఓకేనా టాపిక్ ఎండ్ చేస్తున్నాను ఎలా ఉంది బాగుందా మీ అందరికీ ఉపయోగపడుద్ది అండ్ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాను ఉంటానండి బై ఫ్రెండ్స్ టేక్ కేర్ బై బాయ్.